వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ రెడ్డి కోమేడ్డి కేర్ ఆఫ్ సంచలన వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆయన పిసిసి చీఫ్ ఎన్నిక సందర్భంగా మాట్లాడినా మునుగోడు ఎన్నికల సందర్భంగా మాట్లాడినా లేదు పొత్తుల గురించి ప్రస్తావించిన ఇక ఏ సందర్భంగా మాట్లాడినా ఆయన మాట్లాడే మాటలు సంచలనంగా మారుతున్నాయి అటు ఇటు లీడర్ని కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు జనసేట్రి అనిల్ గారు ఉన్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మాజీ బిరవదేశ్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు కూడా మనతో ఉన్నారు ఇక మరో గెస్ట్ కూడా మనతో బీజేపీ నుంచి కూడా జాయిన్ అవుతారు ముందు అనిల్ గారు ఏంటి మొత్తానికి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక కాంగ్రెస్ ఇదేనా మార్నింగ్ కోమటి గారు స్టేట్మెంట్ చూశాను ఈవినింగ్ స్టేట్మెంట్ చూశాను ఇప్పుడు ఏం నేను మాట్లాడాలి చెప్పండి దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు ఈవినింగ్ వచ్చేసి రాహుల్ గాంధీ గారు మాటలకి మేము కట్టుబడి ఉన్నామని అంటున్నాడు సో ఆయన ఇప్పుడు మార్నింగ్ ఒకటి మాట్లాడతాడు ఈవినింగ్ ఒకటి మాట్లాడతాడు దాని గురించి ఇప్పుడు నేను కామెంట్ చేయాలి రైట్ అంటే కామెంట్ చేయరు కానీ ఆయన ఆ రకమైనటువంటి ఇవాళ మొదటిది కాదు మునుగోడు ఎన్నికైనా పిసిసి అధ్యక్షుడు ఎన్నికైనా లేదు ఇవాళ పొత్తుల గురించి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఆ రకమైనటువంటి కొంత అంటే పదే పదే రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ సందర్భంగా కానీ ఆ తర్వాత జరిగిన గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో కానీ ఏవైనా విషయాలు ఉంటే ఇంటర్నల్గా మాట్లాడండి మీడియా ముందుకు మాట్లాడద్దు అనేటువంటి చాలాసార్లు చెప్పారు చివరికి ఒకసారి మునుగోడు ఎన్నికల సందర్భంగా షో కాల్స్ నోటీస్ కూడా ఇచ్చారు కానీ అది బుట్ట దాఖలైంది అందుకని ఆ రకంగా మాట్లాడుతున్నాడు అని ఎదురుంది ఏం మాట్లాడుతుంటే నాకు కూడా అర్థమవుతుంది నేనేం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేస్తాం ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటే ఇది ఈజ్ వెరీ వెరీ ఇన్కన్సిస్టెంట్ ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత ప్రియాంక గాంధీ గారిని కలిసి మునుగోడు ఎన్నికల్లో వైస్ స్రావంత్ గారికి టికెట్ ఇస్తే నేను నా భుజాల మీద వేసుకొని ప్రచారం చేసి నేను గెలిపిస్తా అన్నాడు ఆస్ట్రేలియా పారిపోయాడు ఆయన తమ్ముడిని గెలిపియ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కేడర్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇవన్నీ వాస్తవాలే ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసినాం ఆయన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కంటే ఆ రోజు చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కూడా ఆయన పాల్గొనలేదు పార్టీని ధికరించినట్టే కదా ఇప్పుడు పార్టీ అధిష్టానం చేతిలో ఉంది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇలాంటి ఆయన చర్యల వల్ల ఆయన మీడియా ముందటికి పోయి ఏది పడితే అది మాట్లాడడం వల్ల పార్టీకి మాత్రం నష్టం జరుగుతుంది దాంట్లో సందేహం కూడా లేదు పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటా చూ చూడాల్సిన అవసరం ఉంది అంతకని ఎక్కువ నేను మాట్లాడేది ఏం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారినే ధిక్కరించిండు ప్రియాంక గాంధీ గారిని మోసం చేసిండు ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఇక నేను చెప్పలేను కదా ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఇట్స్ అప్ టు దెమ్ టు టేక్ ద డెసిషన్ రైట్ మీరు ఎవరికి వస్తారు దేవిప్రసాద్ గారు మొత్తానికి మీరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనే విధంగా ఇటీవల జరిగినటువంటి నిన్నగాక కాక మొన్న ముగిసినటువంటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా మన్మోహన్ సింగ్ విషయాన్ని ప్రస్తావించడం కావచ్చు కేంద్రం యూపీఏ టూ ప్రభుత్వం గురించి కానీ యూపి యూపీఏ ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ కొంత పాజిటివ్ వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది ఒకవైపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేస్తే మరోవైపు రేవంత్ సారీ కోటరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పోస్ట్ ఎలక్షన్ అనేటువంటి గురించి ప్రస్తావించారు ఎవరికి కూడా సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదు అనేటువంటిది వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ సంకేతం ఇవి గారు నమస్కారం గుడ్ ఈవినింగ్ పెద్దలకు అందరికి నమస్కారం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానాలు మేము టీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతిపాదన పెట్టి మేము ఏదో పొత్తు పెట్టుకుంటామంటే కోమటిరెడ్డి మాట్లాడితే దాని మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరిగితే నిజంగానే దానికి అర్థం ఉండేది అసలు కాంగ్రెస్ పార్టీనితో పొత్తు పెట్టుకోవాలని ఎవరు అడిగిన ఏం చేసిన అసలు ఆ ప్రస్తావ లేదు ఇక్కడ మేము ప్రధాన ప్రత్యర్థులం కాంగ్రెస్ ఇది భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ ఉపయోగించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనబడతా ఉంది అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యానాలు ఇంతకుముందే పెద్దలు అనిల్ గారు చెప్పినట్టు వారు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి అంశంలోనూ కూడా రకరకాల కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవాలనేటువంటి ఒక కుతూహలం కనబడుతున్నట్టుగా నాకు కనబడతా ఉంది ఎందుకంటే ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేకుంటే పాదయాత్ర మీద చేసినటువంటి వ్యాఖ్యానాలు కావచ్చు అసలు మునుగోడు ఎన్నికలైతే ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఒక పార్టీ ఏ పార్టీలో ఉన్నా పివి గారు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా బీఆర్ఎస్ లో ఉన్నా ఇంకో పార్టీలు ఉన్నా ఆ పార్టీకి నిజాయితీగా ఆ సిద్ధాంతాలను ఒకసారి నచ్చి వచ్చిన తర్వాత డెడికేషన్గా కమిట్మెంట్గా ఆ పార్టీ కోసం పనిచేయాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ ఉండాలే కానీ కుటుంబం గొప్ప పార్టీ గొప్ప కదా ప్రకటించిన రోజే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మా పెద్దలు అనిల్ గారు అన్నారు రాహుల్ గాంధీ మీదనే మాట్లాడిండు ప్రియాంక గాంధీకి ఇచ్చిన మాటనే వదిలేసిండు పార్టీ ఏం చేస్తుందో ఆలోచించాలని వాళ్ళు చెప్పినట్టు నిజంగానే ఇంత స్థితిలో కాంగ్రెస్ ఎందుకు పడిపోయింది అనేటువంటి ఒక భావన కూడా ఇవాళ అనేక మందిలో కలుగుతున్నటువంటి మాట వాస్తవం టోటల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల మీద రాహుల్ మళ్ళీ ఈవినింగ్ ఒక మాట మాట్లాడు ఈవినింగ్ కూడా వాట్సాప్లో చూసిన నేను ఆయన స్టేట్మెంట్ చూడలేదు కానీ మీరు వినిపిస్తే ఇన్నా పొద్దున్నేమో ఒక రకంగా మాట్లాడింది సాయంత్రం రాహుల్ గాంధీ స్పీచ్ను ఆయన గా రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పింది ఏంది మాకు టీఆర్ఎస్ పుత్రుండవని చెప్పారు మేము ఎక్కడైనా ఉండమంటే వాళ్ళు చెప్పు చెప్తే దానికి అర్థం ఉంది కానీ ఇలా ఇంటోటోగా దీన్ని ఏం చేస్తా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే నిజానికి ఆయన కూడా చెప్పింది ఏంటంటే నిజానికి ఆయన పొద్దున చెప్పింది కూడా ఏంటంటే అంటే కాంగ్రెస్ తో సారీ బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోము బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి లాభం ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోము అని అన్నాడు కాకపోతే హంగు వస్తుంది అనేటువంటిది హంగి వస్తే ఏం జరుగుతుంది అనే దగ్గర చెప్పాడు దాంట్లో ఇప్పుడు ఇప్పుడు పివి గారు పివి గారు రేపు అయిన తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ సమస్య ఏంటంటే కోయిల ముందే కూయ్యటం వల్ల ఇప్పుడు కోయిల ముందే కూర్చిందంటే ఎట్లా చాలా కోయిలలు కూస్తున్నాయి కదా ఈ అందులో కేసీఆర్ గారు కూడా సంకేతం ఇచ్చినట్టుగా అసెంబ్లీలో మాట్లాడే దాని నుంచి తాత్పర్యం లాగిండు దాని నుంచి తాత్పర్యం లాగిండు ఆయన లేదు పివి గారు ఏ కోయిల ఇట్లా ఉయ్యలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేమే అధికారంలోకి వస్తామని మిగతా కోయిలమ్మలన్నీ కూస్తా ఉన్నాయి కదా ఈ కొత్త కోయిలు ఏమైపోయిందంటే వచ్చే అవకాశం లేదు ఇద్దరు కలిస్తేనే వస్తారు అనేటువంటి ఒక భావంతో మాట్లాడడం వల్ల డెఫినెట్ గా ఆయన వార్తలో వ్యక్తం చేయాలని చర్చ అయింది అనిల్ గురించో రవి గురించో దయాకర్ గురించో మిగతా మిత్రుల గురించో మనం చర్చ పెట్టుకుంటలేం కదా కోమటిరెడ్డి మీద చర్చ ఎందుకు అంటే ఇది కొత్తగా వెరైటీగా కూర్చినటువంటి కోయిల్ కాబట్టి మనం ఈ చర్చ ప్రారంభించాం కానీ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేది పివి గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు వారు ద్రవ్యోల్బణం మీద చర్చ వచ్చినటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాల వల్ల ఈ పార్టీని మారుద్దామని ప్రజలు అనుకొని భారతీయ జనతా పార్టీకి అధికారంలో ఇచ్చారు కానీ ప్రజలకు ఒరిగింది ఏంది ఒకవైపు ద్రవ్యోల్బణం ఇంకా పెరిగిపోగా పెనం మెదికెళ్ళి పొయ్యిలో పడిపోయింది దేశ ప్రజల బతుకని అందుకు మన్మోహన్ సింగ్ను ఉదారిస్తే ఒక ప్రతిపక్ష మేము కాంగ్రెస్ మేము కాంగ్రెస్ పార్టీలో లేకున్నా దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి గత అంశాలకు ప్రస్తావనకు వచ్చినప్పుడు అది అంటే దాన్ని కూడా ఇప్పుడు దళిత బంధు గురించి బట్టి విక్రమార్క గారు అన్నారు ఐదు రూపాయల భోజనం గురించి జానారెడ్డి గారు అన్నారు ఇంకొక దాని గురించి ఇంకొకరు అంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అయినంతా మాత్రమే బీఆర్ఎస్లో కలిసినట్ట బీఆర్ఎస్ పోవట్ల కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్కి బీటీఎం కాంగ్రెస్ అని బీజేపీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళ బీజేపీ అడ్వాంటేజ్ తీసుకున్నట్టుంది వాళ్ళ పరిస్థితి ఏమైంది పివి గారు ఇలా మీకు నలభై ఆరు శాతంతో మేము నలభై ఆరు శాతం ఓట్లతో రెండు వేల పద్దెనిమిదిలో మేము అధికారంలోకి వచ్చినాం బీజేపీ పరిస్థితి ఏముంది మీకు తెలుసు ఆరేడు పరిస్థితి ఉంది వారు ఎన్ని చెప్పినా మోడీ గురించి ఎన్ని కథలు చెప్పినా తెలంగాణకి ఇచ్చిన ఎన్ని అబద్ధాలు చెప్పినా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ గ్రాఫ్ మెల్లమెల్లగా ముఖ్యంగా తెలంగాణలో అయితే అది ఏం పెరుగుతలేదు ఎన్ని ప్రజా సంగ్రామ యాత్రలు చేసినా ఎన్ని ఆపరేషన్లు చేసినా ఎన్ని కార్నర్ మీటింగులు పెట్టినా ఎన్ని ఇంకొక మీటింగులు పెట్టినా అది ఎదిగే పరిస్థితి కనబడతలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే రెండు పార్టీలు ఒక్కటని చెప్పి ఓటర్లను పోలరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే రెండు పార్టీలు ఒకటి ఒకటి అంటే అరే వీళ్ళ ఒకటి కాబట్టి మనకున్న ఆ పోటు వాళ్ళకి వేద్దాం అనేటువంటి ఒక భావనకు రావాలని ఇలా మూడు ప్రత్యర్థి పార్టీలు ఇలా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మేమైనా ముగ్గురం కూడా ఒక రాజకీయ ప్రత్యర్థులుగా రేపు ఎన్నికలకు పోతున్నటువంటి పార్టీలు కాబట్టి పార్టీలను డ్యామేజ్ చేసేటువంటి విధానాలు చెప్పి డ్యామేజ్ చేయాలి లేకుండా ఇంకోటి చెప్పి డ్యామేజ్ చేయాలి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చేయాలి ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇచ్చామని చెప్పాలి తెలంగాణ ప్రజల మౌలిక సమస్యలు ఏం పరిష్కరించడమని చెప్పాలి ఇవి చెప్పకుండా కేవలం ఈ బహిర్గత రాజకీయాలను చూపి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది వాళ్ళ స్థానం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది పివి గారు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇస్తారు వాళ్ళు ఇలా ఈయనేమో నెఫరాలజిస్ట్ లాగా మారిపోయాడు లగడపాటి రాజగోపాల్లాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో హంగోస్తా అరవై సీట్లు రావు ఇరవై సీట్లు రావు లగడపాటికి ఏ ఏది అయిందో రేపు కోమటిరెడ్డి గారికి కూడా అదే జరుగుతుంది నేనేమంటున్నా అంటే ఒక రాజకీయవేత్తగా ఒక పరిణితి గల చెందినటువంటి నాయకునిగా నువ్వు ఆ పార్టీకి ఒక నాయకునిగా మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా దగ్గర ఎట్లా మాట్లాడాలనేటువంటి అంశం ఇది ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి ఆ వైఖరి ఏం లేకుండా పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట రేపొక మాట కుటుంబం ఒక మాట ఇట్లా మాట్లాడడం వల్ల ఏంటంటే వాళ్ళ ప్రతిష్టలు వాళ్ళే దిగదార్చుకుంటున్నది ఇది టీఆర్ఎస్కు సంబంధం లేనటువంటి అంశం మేము ఇందులో తలదూర్చాల్సినటువంటి అంశం లేదు పివి గారు రైట్ రైట్ మీ దగ్గరకు వస్తే మొత్తానికి ఒక మంచి అంటే స్టార్ క్యాంపైనర్ దేనికి వివాదాలకి స్టార్ క్యాంపెయినరా లేదు కాంగ్రెస్ పార్టీని వివాదాల్లో పడేయడానికి స్టార్ క్యాంపెనరా అనే దగ్గరికి వస్తాను చర్చ స్టార్ క్యాంపెనర్ కాంగ్రెస్ని ఇమేజ్ పెంచడానికా కాంగ్రెస్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి స్టార్ క్యాంపినరా అనే పరిస్థితి వస్తుంది అనిల్ గారు ఆలోచించుకోవాలి మీరు ఏం ఇప్పుడు గేమ్ సమాధానం చెప్పాలా శ్రీనివాస్ గారు మీకు మరి మొత్తానికి కాంగ్రెస్కి టీం అనేటువంటిది సారీ బీఆర్ఎస్కి టీం అనేటువంటి దాకా బీజేపీ వాళ్ళు ఆల్రెడీ చూకు దగ్గించి మొదలుపెట్టి బండి సంజయ్ తగ్గించి అడ్వాంటేజ్ దొరికింది కదా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికింది కామెంట్స్ దీంట్లో విశ్లే విశ్లేషించుకోవాల్సిన అవసరం ఏమో ఉన్నది విశ్లేషణ ఏంటిదంటే నితిన్ గడ్కరీ గారిని వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసిండు కలిసిన తర్వాతనే నాకు తెలిసి ప్రెస్ మీట్ చేసిండు ప్రెస్ మీట్ ఆయన చేసిన తర్వాత ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రెస్ మీట్ చేశారు దీనికి అందటి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ ఆత్సయా జోడో వల్ల కాంగ్రెస్ పార్టీ అన్వయంగా గ్రాఫ్ పెరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది ఏదో ఒక రకంగా మళ్ళీ దెబ్బతీయాలనే ఒక దురాలోచనతో నాకు తెలిసి బీజేపీ నాయకులు పనిన కుట్ర అని నేను అనుకుంటున్నా దాంట్లో నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పావుగా వాడుకుంటుండ్రా ఏందా అన్నది కూడా నాకు నేను అంచనా వేస్తున్నా కానీ మరి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు భారతీయ జనతా పార్టీకి అలవాటే ఇలా భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏం బాగాలేదు గత ముప్పై నలభై రోజుల నుంచి అసలు యాక్టివిటీస్ లేవు భారతీయ జనతా పార్టీకి ఆదరణ లేదు తెలంగాణలో ఆదరణ లేదు ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన అంశం మనం చర్చించాల్సింది ఏంటంటే పార్లమెంటు స్టార్ట్ అయిన తర్వాత మీరు చూశారు అదానీ కుంభకోణాన్ని హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటపెట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు గత ఐదారు సంవత్సరాలుగా పదే పదే అదానీ గురించి మాట్లాడుతుండే ఆయన ఆస్తులు అమ్మో పెరిగిపోతున్నాయి ఆయన ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆయనకు అన్ని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు అన్నీ కూడా బెదిరించి కట్టబెడుతున్నాడు క్రోనీ క్యాపిటలిజం జరుగుతుంది మొనాపలి వస్తున్నది ఇది దేశానికి మంచిది కాదు ఆయన స్నేహితుడికి అంత దోచిపెడుతున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే ఆరు సంవత్సరాలుగా మాట్లాడితే డిస్కషన్ డైవర్ట్ చేసిందిగా అదే అంటున్నాను డిస్కషన్ గారు డైవర్షన్ అయిపోయినట్టుగా శ్రీనివాస్ గారు నేను అదే అక్కడికి వస్తున్నాను పాయింట్ సో అదానీ గారికి మోడీ గారికి ఉన్న సంబంధం బయటపడ్డది ఇవాళ ఇవాళటి వరకు నేను చెప్తున్నా పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి లెవెన్ ల్యాక్ క్రోర్స్ ఎవరైతే అదాని గ్రూప్ స్టాక్స్ కొన్నారో రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఇవాళకి వారికి పోయినాయి ఆ షేర్లను కొనేవాడు కూడా లేడు ఇవాళ మార్కెట్లో ఇవాళ ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో అంటే చిన్న చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ అర్బన్ ఏరియాస్ నుంచి ముఖ్యంగా ఇన్వెస్ ఇన్వెస్టర్స్ ఉంటారు చిన్న చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు తీవ్రంగా నష్టపోయినారు ఇవాళ మొత్తం దేశమంతా కూడా అంటే పర్క్యులేట్ అయింది ఈ అదాని మోడీ సంబంధం ఏంటిది ఇంత పెద్ద కుంభకోణమా నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్పింది వాస్తవమే కదా అని చెప్పేసి గత పది రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతుంది ఈ దేశంలో ఆ రోజు హర్షద్ మేహత కుంభకోణం కావచ్చు అది పదహారు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఇరవై లక్షల కోట్ల రూపాయల కుంభకోణం యాక్చువల్లీ ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయలు అవిరేనే ఇంకొక ఏమి లక్షల కోట్ల రూపాయల ఆవిర్ ఐఐటి ఉంది అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి డబ్బులు పోతాయి పెట్టిన పోయినట్టే ఇంకా సో ఎల్ఐసి డబ్బులు పోతాయి దీనిలో ఎస్బీఐ డబ్బులు పోతాయి బ్యాంకుల డబ్బులు పోతాయి ఇంత ఉంది ఇదంతా బయటకు వస్తుంది ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఒక కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది డ్యూ ఫామ్ ద కమిటీ గివ్ అజా రిపోర్ట్ అని కూడా ఇచ్చింది జే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమైనా ప్రతిపక్షాలు కోరినా కమిటీయల్ కాబట్టి ఇది అమాంతంగా గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి తెలంగాణలో ఏదో ఒక విధంగా మళ్ళీ ఒక చర్చ జరపాలి మళ్ళీ బీజేపీ కూడా అంటే రేస్లో ఉందంటే అదేదో సర్వే రిపోర్ట్స్ ఎవరు తీసుకొని ఆయన మాట్లాడినాం అది కరెక్ట్గా దీంట్లో ఏమైనా కుట్ర దాగిందా అన్నది నా అనుమానం ఏం కుట్ర ఉంది బీజేపీ వాళ్ళు ఏమైనా కుట్ర పన్నినరా ఎందుకంటే ఏం సరే బీజేపీకి వచ్చేటది పదవి ఇరవై స్థానాలు రాశారు కదా అది కూడా పది స్థానాలు కదా దాని అది కూడా అది కూడా ఆయన అన్నాడు మేము మాకు నలభై యాభై వస్తే వాళ్ళకి ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా నలభై వస్తుంది మరి బీజేపీకి ఏముంది అక్కడ బీజేపీ పదే వస్తున్నాయి కదా సో ఏదో ఒక రకంగా బీజేపీని లేపాలని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీ పన్నెండు కుట్రలో భాగమని నేను అనుకుంటున్నాను సరే ఏదేమైనప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ఇన్కన్సిస్టెంట్గా మాట్లాడతారు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మాట్లాడదు దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మాత్రం నష్టం జరుగుతుంది దాని నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా అధిష్టానం పైన ఉంటుందని నేను కోరుకుంటాను దేవిప్రసాద్ గారు ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు అనిల్ గారు అంటే ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది హీడెన్ బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు అదాని వ్యవహారం కావచ్చు దాని మీద పార్లమెంటు స్టాల్ చేశారు జేపీసీ ఏమని అడిగారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అడిగారు దాన్ని వేయలేదు కనీసం దాని ప్రస్తావన కూడా రాష్ట్రపతి ప్రసంగం రిప్లై సందర్భంగా ప్రధాని దాని ప్రస్తావన కూడా చేయలేదు అనేటువంటిది దాని మీద విమర్శలు ఉన్నాయి మొత్తానికి తెలంగాణలో కూడా దాని మీద చర్చ ఉండే కానీ ఈ దెబ్బకి అవన్నీ డైవర్ట్ అయిపోయినాయి దాని అనుమానం ఉందని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు కాంగ్రెస్ నాయకులే అనిల్ గారే ఇప్పుడు అనిల్ గారు పరిణతి చెందిన రాజకీయ నేత బ్యాలన్స్డ్ పాలిటిషియన్ అనిల్ గారు వారు మాట్లాడుతున్నటువంటి విషయాలు అవన్నీ కూడా చూస్తూ ఉంటాయి అంటే వాళ్ళు చాలా బ్యాలెన్స్గా ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడే కాబట్టి కోమటిరెడ్డి ఆయన ఒక బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అనిల్ చెప్పలేనటువంటి విషయాలు మీ ద్వారా మా ద్వారా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా డెఫినెట్ గా ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కారిని కలిసినటువంటి మాట వాస్తవం పత్రికల్లో వచ్చింది కలిసినాక ముందు కలుస్తున్నాడు కలిసిన సందర్భం కూడా ఉంటుంది అదే గతంలో కూడా కలిసిండు సరే ఏమైతుంది చివరికి ఒక కాన్స్టెంట్ లేనటువంటి పొలిటీషియన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల కాలంలో ప్రూవ్ చేసుకున్నాడు పివి గారు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి మాట మాట్లాడడం వల్ల ఆయనకు ఉండేటువంటి అంతో ఇంత క్రెడిబిలిటీ ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఒక బలమైన నాయకుడు అట్లాగే ఆయన ఉద్యమానికి సంబంధించి అప్పుడు రాజీనామా చేయడం కానీ తర్వాత ప్రజలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత ఆయన పట్ల ఒక రకమైనటువంటి ప్రేమ ఉండేది కానీ గత కొంతకాలంగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా అందరికి కూడా కొంత ఆయన క్రెడిబిలిటీని తగ్గించేటువంటి అంశంగా కనబడతా ఉంది మన కాంగ్రెస్ పార్టీ ఆయన ఉంచుకుంటుందా తీసేస్తుందా అది వారికి సంబంధించినటువంటి విషయం అందులో నేను జోలుకోను కానీ డెఫినెట్గా ఇలా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి చర్చ ఇంతకుముందు అనిల్ గారు అన్నట్టు రెండు అంశాలు ఎండా ఒకటి బీబీసీ డాక్యుమెంటరీ రావడం ఎందుకంటే గుజరాత్లో జరిగినటువంటి మారణ హోమాయి మీద సోదాలు జరిగినట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి ఇది ఇక్కడ వాళ్ళు కాకుండా అక్కడ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ముగ్గురు ముగ్గురు కూడా ఇక్కడ ఈ అల్లల్లో మిస్ అయిపోయారని చెప్పి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయడం వల్ల బయటకు వచ్చినటువంటి రిపోర్ట్ లో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా మోడీకి ఉన్నటువంటి ఒక చరిష్మ పూర్తిగా దిగజారిపోయింది అనేటువంటి మాట వాస్తవం ఇలా ఆయన పైకి ఎంత ప్రజాస్వామిక వాదిగా ఆయన చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన మొత్తం ఈ బీబీసీ డాక్యుమెంట్ ద్వారా ఇలా ప్రపంచ ప్రజల ముందు ఒక దోషిగా నిలబడేటువంటి టైం వచ్చి రెండవది ఇలా ఆదాని అంబానికి సంబంధించి మొదటి నుంచి కూడా కొంటున్నది ఇద్దరు అమ్ముతున్నది ఇద్దరు అని చెప్పి చాలా మంది అటు రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడ కేసీఆర్ వరకు అనేక మంది అనేక రకాలుగా ప్రాప్లేస్ అదాని అంటే ప్రధాని అనే ప్రాప్లెస్ అదాని అంటే ప్రధాని అనేటువంటి ఒక స్థాయికి చేరిపోయింది అట్లాగే నిన్న పార్లమెంట్లో వారు మాట్లాడితే కనీసం ఇటువంటి ఘటనలు ఖండిస్తా ఉన్నాము దీని మీద మేము సీరియస్గా చర్య తీసుకుంటాం అనేది పక్కకు పెట్టి ఒక జేపీసీ ఏమంటే కూడా ఏ లేనటువంటి స్థితి పైగా ఏం చెప్తా ఉన్నారు ఆదాని అంబారా మీద దాడి అంటే భారతదేశం మీద దాడి భారతీయ సాంస్కృతిక వారసత్వం మీద దాడి అనేటువంటి స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆర్బిఐ మేనేజరే ఆర్బిఐ చీఫ్ ఆయన గవర్నర్ ఆర్బిఐ గవర్నరే రెండు సార్లు రెండు రకాల కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చాడు పివి గారు మీరు ఒక్కసారి పత్రికలో చూస్తే ఒకసారి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చినాము లోను ఇంకొకసారి ఏమో ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చినాం మూడోసారి ఏం చెప్తాడు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే అస్సలు మేము కెపాసిటీ ఉంది ఆయన తీర్చడానికి అని చెప్తాడు ఎల్ఐసిది డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఇలా ఎల్ఐసి అంటే అందరికి కూడా తెలుసు పీవి గారు ఎల్ఐసి ప్రైవేటీకరణ చేస్తున్నట్టే మనకు మొదటి నుంచి కూడా కట్టబెట్టే ప్రయత్నం మనం చేస్తున్నామంటే మన కూడా పిచ్చోలుగా చూసేటువంటి ప్రయత్నం చేసి బీజేపీ ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఇవాళ ప్రజలు తమ కష్టాచితతో సంపాదించుకున్నటువంటి శ్రమతో కట్టినటువంటి పాలసీలు అన్నిటినీ కూడా ఇవాళ ఆదాయ అంబానికి పెట్టి మొత్తంగా కూడా ఇలా టోటల్ గా డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఇలా పూర్తిగా ప్రజల సొమ్ము కరిగిపోయేటువంటి స్థితి వచ్చింది దీనికి ఎవరు కారణం ఇవాళ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇవాళ బోన్ లో నిలబడి ఆర్థిక అరాచక విధానాల వల్ల ఇలా దేశ ప్రజలు ఎంత నష్టపోతా ఉన్నారో దాని వల్ల ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తీసేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా తీసి రోడ్డు మీద వేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య కూడా ఉన్నది దీని మీద ప్రతిపక్షాలన్నీ ఏకమై మాట్లాడినా కూడా ఇలా జవాబిచ్చేటువంటి స్థితిలో ప్రధానమంత్రి పైగా ఎదురుదాడి చేసి రకరకాలుగా ఏమో చెప్పేటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నాడు ప్రతిపక్షాలను రకరకాలుగా సిబిఐ ఈడీ ఒక్కడ చేసిందని చెప్తా ఉన్నారు అంటే పివి గారు ఇక్కడ నిన్న మోడీ మాటల వెనక ఎంత కుట్ర దాగిందో మీరు అర్థం చేసుకోండి అంటే మేము ప్రతిపక్ష నాయకుల ఇళ్ళల్లో అందరి మీద సిబిఐ ఈడీ దాడి చేస్తామని చెప్ప చెప్పినట్టుగా నిన్న పార్లమెంట్ ద్వారా ప్రకటించడం అనేది ఎంత అప్రజాస్వామికి ఎంత దుర్మార్గం పివి గారు వస్తా కూడా మనతో జాయిన్ అయ్యారు కాశీ వెంకటేశ్వర గారు సీనియర్ నాయకులు గుడ్ ఈవినింగ్ కాశీ వెంకటేశ్వర గారు మొత్తానికి కోనరెంట్ వెంకటరెడ్డిని అధిష్టానమా రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం ఆపరేట్ చేస్తుందా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు మోడీ అమిత్ షాలో డైరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నారా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీలని కోవర్ట్గా కోవర్ట్లుగా ఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మాకు ఉండదు ఆయన వాస్తవమైనటువంటి రాష్ట్ర రాజకీయాల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన వ్యక్తిగతంగా ఆ విషయాలు ఆయనకు అనిపించింది ఆయన మాట్లాడిండు సో ఏదైనా విషయం ఉంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ ఆయన మనసులో ఉన్న మాటని వాస్తవాలని ఆయన బయటపెట్టిండు రెండో విషయం ఏంటంటే ప్రజలలో చర్చ జరుగుతున్నటువంటి విషయాన్ని ఆయన చెప్పిండు తప్ప ఆయనకేదో కొత్తగా ఏదో చెప్పిండని నేనైతే అనుకోను ఎందుకోసం అంటే పివి గారు పివి గారు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి వాస్తవాలు వాస్తవాలు అది కాదు పివి గారు వాస్తవాలు చెప్పినంటారా హండ్రెడ్ పర్సెంటే వాస్తవమే రైట్ మరి మీరు మీరు కూడా అది మీరు కూడా ఒప్పుకున్నారు నేను రెండు విషయాలు మీ ముందుగా చెప్పదలుచుకున్నా ఏంటంటే పోయినసారి ఎలక్షన్లో పోయినసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిదవ సీట్లు గెలిపిస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది దాన్ని ఏ రకంగా మోటివేట్ చేసేసి ఏ రకంగా బ్రైవ్ చేసి కేసీఆర్ గారు వాళ్ళందరినీ వశపరచుకొని ఇవాళ మినిస్టర్లు ఇచ్చిండు అనేటువంటి విషయం స్పష్టంగా మనకు కనపడుతుంది కదా రేపు కూడా అదే పరిస్థితి వస్తుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా చర్చ చేసుకుంటావు కాంగ్రెస్ మోహన్ గారు చెప్పింది అది కాదు సరే మీరు అన్నట్టు కర్ణాటకలో మీరు ఇక్కడ కేసీఆర్ మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో మీరు కాంగ్రెస్ వాళ్ళని ఇక్కడేమో కేసీఆర్ అంతే కదా ఎవరు కేంద్రం అధికారులు ఉన్న మీరు మూడు రాష్ట్రాల్లో ఇక్కడ కొంతమంది ఆయన రాసుకున్నారు పక్క రాష్ట్రంలో టిడిపి వాళ్ళని జగన్ గారు మీరు పివి గారు అంటే నేను నేను రాకునే నేను పివి గారు రాష్ట్రం డిజైన్ చేస్తున్నారు కాదు కాదు పక్క రాష్ట్రంలో టిడిపి వాళ్ళని జగన్ గారు జగన్ టిడిపి ఆయన నిమిషం అంటే మీకు గుర్తు చేస్తున్నాను అంటే సమయం ఇస్తే చెప్తాను కంటిన్యూ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ అయితే అయితే ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ వాళ్ళు వాళ్ళెవ్వరిని కూడా మేము కొనుక్కొని మా దాంట్లో కలుపుకోలేదు రాజీనామా చేయించి ఎలక్షన్లో గెలిపించి మళ్ళా మేము మా గుర్తు మీద గెలిపించిన తర్వాతనే మేము ఇది మినిస్టర్లు ఇచ్చినాం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని గంపగుత్తగా కలుపుకొని వాళ్లకు మినిస్టర్లు ఇచ్చేసి వాళ్ళని బ్రేప్ చేసిండు కేసీఆర్ అని చెప్పేసి చెప్తున్నాం దీనికి దానికి వ్యత్యాసాన్ని గమనించాలి ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం ఈటల రాజేందర్ గారిని రాజీనామా చేపించి పార్టీలో చేర్పించుకొని బీజేపీ మీద గెలిపించినాం మొన్న రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా నేను రాజీనామా చేయించి ఎలక్షన్లకు పోయినాం ఈ రకంగా మా పరిస్థితి ఉంటుంది కానీ మేము ఎక్కడైనా డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళ రాజ్యాంగాన్ని మీకు గుర్తు చేస్తా మీరు కూడా అనుకుంటారు ఇంత కష్టపడటం అవసరమా కేసీఆర్ చూసి ఇలాంటి పక్కన జగన్ చూసి నేర్చుకుందాం అని గోవాలో మీరు కూడా రాజీనామా ఎందుకు రండే అని మీరు కూడా ఈ మధ్య మన ఈ మధ్య జరిగిందో గోవాలో తీసుకున్నారుగా రాజీనామా చేయించలేదు కదా ఎవరు గోవా ఖచ్చితంగా మాకు సెంట్రల్ పాలసీ ఉన్నది గోవాలో తీసుకున్నటువంటి విషయం కూడా చెప్తాను నేను గోవాలో విషయం గోవాలో మేము డైరెక్ట్గా ఎప్పుడు కూడా కలుపుకోలేదండి మరి తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికి మా పార్టీలో చేరలేదు మా పార్టీలో చేరలేదు మా మా పార్టీలో చేరలేదండి వాళ్ళు అనుబంధ సభ సభ్యులుగా మాత్రమే ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి అనుబంధ సభ్యులు అంటే ఏంటి రైట్ రైట్ మొత్తానికి సరే ఇప్పుడు ఏదో ఏదో అంటారు కదా మాములు వాడుకు బాషులు చిల్లుగా తూటని ఏదైతే ఉంది కానీ దాని గురించి ఎందుకు కానీ కానీ ఇవాళ కోట్రెడ్డి గారు వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మొత్తానికి హంగి వస్తుంది అనే దాంట్లో కన్ఫామా కాదా హొస్తుంది అనేటువంటి సర్వే రిపోర్ట్లు చెప్పినాయని కోటిరెడ్డి గారు అన్నారు అది బీజేపీ సర్వేనా ఆయన సొంత సర్వేనా జనరల్ సర్వేనా నాకైతే తెలీదు అదే బీజేపీ బీజేపీ మేము సర్వే చేయించుకొని మేము ఏదో ఆయనతోటి చెప్పాలన్నటువంటి కర్మ మాకు లేదండి ఎలా అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ లీడరు పార్లమెంటు సభ్యుడు ఆయన చెప్పినటువంటి విషయాలని ఆ కాంగ్రెస్ పార్టీ చర్చించుకోవాలి వాళ్ళ పార్టీ అంత అంతా ఆ కేసీఆర్కి ఆ రకంగా అమ్ముడుపోయే పరిస్థితి ఉందా కేంగ్రీస్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తోటి అలయన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది వాస్తవమైనటువంటి పరిస్థితే దేశ రాజకీయాలను గమనించండి దేశ రాజకీయాలను గమనించండి మోడీ వ్యతిరేకలు అందరూ కూడా జట్టు కడతా ఉన్నారు కాబట్టి మోడీ వ్యతిరేకి కేసీఆర్ మోడీ గారి వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టనటువంటి పరిస్థితి జట్టు కట్టేటువంటి పరిస్థితి అనివార్యంగా వస్తుంది అనేది ఆయన చెప్పిండు అది వాస్తవమైనటువంటి రాజకీయ ముఖ చిత్రం దేశవ్యాప్తంగా కనపడతా ఉంది ఇక్కడ కూడా అదే ఆవిష్కృతం అవుతుంది అనేది చెప్పిండు ఆయన దాంట్లో ఉంది అది కాదు ఆయన ఆయన ఇంకొకటి కూడా చేసిండు మునుగోడు అప్పుడు కూడా మీకు కూడా సపోర్ట్ చేసిండు కదా మీకు మీరు గెలవడానికి మీ అభ్యర్థి గెలవడానికి తిప్పలు పడ్డాడు కదా ఎక్కడ కూడా వెంకటరెడ్డి గారు మాకు సపోర్ట్ చేయలేదండి భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి గారి చరిష్మ పని చేసింది కాబట్టి మాకు ఎనభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి టిఆర్ఎస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు అధికార దుర్వినియోగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంది కాబట్టి అత్యవసర మెజారిటీ గెలిచింది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వంచనీయ లేని చెప్పేసాయితే డబ్బులు అయితే డబ్బులు అయితే అధికారాన్ని ఉపయోగించుకునే కదా అదైనా ఒప్పుకోండి మేము డబ్బులు వంచనీయలేదు మీరు పంచితే మీరు వాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా ఒప్పుకోవాలండి తప్పే ఉంది దాంట్లో కరెక్ట్ రైట్ అంటే మొత్తానికి మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటి మీదకి వస్తున్నాయి రేపు వస్తుంది అదే విషయం ఆల్రెడీ అందుకే వెంకటరెడ్డి గారు చెప్పాడు అనేది కాసం గారు చెప్పేది అనిల్ గారు మోడీ వ్యతిరేక శక్తులు ఒకటి బీఆర్ఎస్ బీఆర్ఎస్ని నమ్మడానికి వీళ్ళేది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆయన వైఖరి ఇప్పుడు కూడా అనుమానాస్పదంగా ఉంటుంది అవకాశవదం ఎప్పుడైనా కానీ మోడీ వస్తున్నాడు అంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్న ఉంటే అటు పోతాడు ఒకవేళ యూపీఏ వస్తుంది అనగానే ఇటు వచ్చేస్తాడు ఆయన నమ్మడానికి వీల్లేదు అందుకే ఈ దేశంలో ఎవ్వరు కూడా కేసీఆర్ని నమ్మరు అదే ఎందుకంటే అందరు తెలుసు ఆయన ప్రమాదకారి అసలు ఆయన నమ్మడానికి అని చెప్పేసి కాబట్టి కేసీఆర్ ఎప్పుడు ఏది మాట్లాడినా మనం అసలు నమ్మదు దాన్ని వదిలేసారు మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడండి చాలా గొప్పగా మాట్లాడింది మరి మన్మోహన్ సింగ్ గారి పాలన అప్పుడు ఎట్లుండే అని ఈయనకు పూజా మెహరా బుక్ చదువుతూనే తెలిసిందా అని నేను అడుగుతున్నాను కేసీఆర్ని అంటే పూజా మెహరా బుక్ చదివేవరకు అంటే ద లాస్ట్ డికేట్ అని చెప్పేసి రాసి లాస్ట్ డికేట్లో ఆయన అప్పుడు చదివిన తర్వాతనే మరి ఆ రోజు జీడిపి బాగుంది లేకపోతే గ్రోత్ రేట్ బాగుంది పర్ క్యాపిటల్ బాగుంది అప్పుడన్నీ బాగున్నాయి అని చెప్పేసి అది చదివిన తర్వాత తెలిసింది ఆయన ముఖ్యమంత్రి ఏమైనా అమ్మాయి కూడా ఆయనకు తెలియదా ఆయన డేటా అంతా ఆయన దగ్గర పడి సోషల్ ఎకనామిక్ సర్వే ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా దానిలో డేటా అంతా ఉంది అన్ని రోజులు ఏమో అన్ని రోజులేమో ఎనిమిది ఏళ్ళ వరకు సార్ చెప్పండి సో ఎనిమిది ఏళ్ళ వరకేమో అదే అదే అంట వెంకటేశం గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండి అన్ని బిల్లులకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు మోడీ గొప్పపాలను అన్నాడు మా నాన్న అన్నాడు మా చెడమన్న అన్ని అన్నాడు ఆ తర్వాత ఇవాళ వచ్చి మోడీతో చెడింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ చాలా గొప్ప నాయకుడు సోనియా గాంధీ గారు కూడా గొప్ప నాయకులు అన్నారు మరి మన్మోహన్ సింగ్ గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ గొప్పదని చెప్పేసి అని తెలుసు కూడా రాహుల్ గాంధీ గారిని బఫూన్ అని తిట్టింది మళ్ళీ ఇప్పుడే రాహుల్ గాంధీ గారిని పోగొడతారు అసలు ఆయన ఈ ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు ఆయన అందుకే ఎవరు నమ్మరు ఇదే కాంగ్రెస్ పార్టీతో నేను మా తెలంగాణ ఇచ్చేసే కాంగ్రెస్ పార్టీలు నా పార్టీని కలిపేస్తానని కాంగ్రెస్ పార్టీని మేను పోటుపడ్చు పోనీ కాంగ్రెస్ పార్టీని మన ఆపిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దామనే ప్రయత్నం చేసిండు చేసిండా లేదు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అసలు ఎవరిని దక్కకుండా చేసేసిండు డబ్బులు ఇచ్చేసి కొనేసుకోండి కాంగ్రెస్ పార్టీని రూపాయలు కాంగ్రెస్ గెలిపించినా వాళ్ళు ఉండరు బీఆర్ఎస్లో పోతారు దగ్గరికి వచ్చేసింది చెప్పింది అదే ఆ రకమైన పర్సెప్షన్ క్రియేట్ చేసిండు ఇవాళ దాని నుంచి మేము బయటపడడానికి రేవంత్ రెడ్డి గారు విపరీతమైన పోరాటం చేస్తుండ్రు విపరీతమైన పోరాటం చేస్తున్న భాగంలో ప్రజలు నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి గారు అనే ఈయన ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉంది అని చెప్పి నమ్ముతున్నారు ఇక రాష్ట్రంలో ఇక దేశంలో అయితే రాహుల్ గాంధీ గారి పోరాటం విపరీతమైన పోరాటం ఎన్ని అడ్డంకులైనా కానీ ఎన్ని ఇబ్బందులైనా కానీ ఆయన పోరాటం అయితే ఆ రోజు నుంచి టూ థౌజండ్ నుంచి ఇప్పటి వరకు కూడా సాగుతూనే ఉన్నది చివరికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేసి ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు ఇక దీనిపైన కుట్రలు మా పార్టీలో కుట్రలు చేస్తూ ఏదో ఒక రకంగా బలహీన పరిచాలా ఇవన్నీ జరుగుతుంటే దీంట్లో కూడా కొట్టుకొని కొట్టుకొని ఇప్పుడు బయటకు వస్తుంది మాకు అవసరం లేదంటే నాకు కుట్ర చేయాల్సిన అవసరం మాకు లేదని కాశం గారు అంటున్నారు కానీ ఇవాళ అంటే దాని సీక్వెన్స్ ఇవ్వాలని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూద్దాం వెంకటేశం గారు మీరు చెప్పాలి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇవ్వాలని చూద్దాం మార్నింగ్ నితిన్ గడ్కరీని కలిసిండు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన ఆ తర్వాత బండి సంజయ్ లక్ష్మణ్ ప్రెస్ మీట్ పెట్టిన ఇది ఏంది అసలు దీన్ని బట్టి మనకు అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుంది అనేది ఈ రకంగా కుట్రలు వానుతున్నారు సరే కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన రెస్పాండ్ కావచ్చు అండి వస్తాను మీ దగ్గరికే మీరే రెస్పాండ్ కావాలి అంటే ఒక అంటే కొన్ని కొన్ని కీలక సందర్భాల్లో కవంటరెడ్డి వెంకటరెడ్డి గారు అమిత్ షాను కలిసిన సందర్భము ఒక కీలక సమయం సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమన్స్ అందుకొని సిబిఐ విచారణ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న టైంలో అమిత్ షాతో భేటీ అవుతారు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతున్న సందర్భంలో ముందు రాజగోపాల్ రెడ్డి గారు కలిసి బయటకు వస్తాడు ఆ తర్వాత అమిత్ షా గారు లోప సారీ కోట డెంగిరెడ్డి గారు లోపలికి పోతాడు ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ నాయకులు కలవటం అనేటువంటిది ఆ సందర్భంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇవి అనుమానాలకి బేస్ బీజేపీకి అక్కడ ఉపయోగపడుతున్నాడు అనే అనుమానాలు అది నిర్దిష్టంగా నేను చెప్పట్లేదు కానీ అనుమానాలకి బేస్ ప్లీజ్ రెస్పాండ్ నేనే మాట్లాడాలండి అంతేగా మీకే ప్రశ్న పెవి గారు దీంట్లో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటు సమావేశాలలో ఎంపీలందరూ కూడా వాళ్ళ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రిని కలుస్తారు హోమ్ మినిస్టర్ ఇది సహజంగా జరిగే ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ రాష్ట్రాల అసెంబ్లీలలో మాట్లాడే అర్హత ఉండదు మాట్లాడే రైట్ ఉండదు ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం ఉండదు ఇక్కడ ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇదే రకమైనటువంటి పరిస్థితి దేశమంతా ఉంటుంది పార్లమెంట్ ఉంటుంది అనుకుంటే ఎట్లా పార్లమెంట్లో ఒక ఖాడియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది సోనియా గాంధీ గారు మోడీ గారిని కలుస్తారు మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి అందరు కలుస్తారు మినిస్టర్లు అందరు కలుస్తారు అది ఒక వాళ్ళది ఒక వేదిక ఆదాన్ని కూడా మనం తప్పుగా అర్థం చేసుకుంటే అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను కూడా అంగీకరిస్తాను కానీ ఆయన బయటకు వచ్చి చెప్పింది నేను నిన్నది మీకు చెప్తున్నా తెలంగాణలో వరదలు వచ్చినా వరదలకు సహాయం చేయమని మోడీని కలిసి అన్నాడు భువనగిరి పార్లమెంట్ పరిధిలో వరదలు రాలేదు నాకు తెలిసి తెలంగాణలో వచ్చిన వరదలకి కోనరెడ్డి వెంకరెడ్డి గారు టీమ్ ఆఫ్ లీడర్స్గా ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కలిసిపోయి తెలంగాణ వరదలకు సహాయం చేయమంటాం తప్పు కాదు కానీ ఒక్కడే పోయి కోరడం అనేటువంటిది ఆ సందర్భంగా బయటకు వచ్చి మాట్లాడటం సీక్వెన్స్ కలవట్లా అంటే కలిసిన సందర్భం అనేది కరెక్టే కావచ్చు తన పార్లమెంట్ పరిధిలో నేషనల్ హైవే గురించి కలవచ్చు పివి 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 గారు మాట్లా పివి గారు మాట్లాడన్న ఎంపీల గురించేమో మనం ఏమనం టీమ్గా పోయి కలవాలంటాం ఎవరైనా ప్రజల పట్ల కొంచెం స్పందన ఉండి అవగాహన ఉండి ప్రజల సమస్యల పట్ల ఏదైనా సమస్యను కావాలని స్పందిస్తేనేమో ఒకటి పోయి మాట్లాడుతారా అంటారు అంటే గారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రాజకీయ పార్టీల ఇవాళ ఇంతకు ముందుకు ఒక సీక్వెన్స్ అని చెప్పారు రాజకీయ పార్టీలలా ఒక పొలిటికల్ కామెంట్ వచ్చినప్పుడు యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా రాబోయేది తెలంగాణ మీరు చెప్పింది దాన్ని ఎక్కడ తప్పు లేదు కాదు చాలా సందర్భాల్లో కొంత కోఆర్డినేషన్ చేసుకొని ఎట్లా రియాక్ట్ కావాలి ఎట్లా అనేది ఉంటుంది మాట్లాడుకోవటానికైనా ఒక అరగంట ఒక గంట సమయం పడుతుంది ఎందుకంటే దీని మీద రెస్పాండ్ కావాలా లేదు కానీ విత్ ఇన్ షార్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో రియాక్ట్ కావడం అనుమానానికి వస్తుంది అనుకోస్తుంది సహజంగా అట్లా నేనేది రియాక్ట్ కావడం తప్పు కాదు కాదండి పీవి గారు రాజకీయ అవగాహన లేనోళ్ళు ఆలోచన చేసుకోవాలి అంటే హైకమాండ్ కోర్ లీడర్స్ కొంత మనం రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉందా లేదా దీని మీద అని మాట్లాడుకోవడానికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ ఐదు నిమిషాలు పది నిమిషాల్లో రియాక్షన్ వచ్చేసింది మాట్లాడుకోలేని అంశం ఏం లేదు లేని అంశం దాపరికం దాపరి పాలసీ మ్యాటర్ ఏం లేదు దాంట్లో పాలసీ మ్యాటర్ ఉంటే చర్చ చేసుకోవాలి పొలిటికల్ కామెంట్ మీద ఎవరైనా కామెంట్ చేయొచ్చు ఎస్ దేవ్ గారు ఏంటి మొత్తం లో ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ చెప్పండి చెప్పండి అంటే ఇక్కడ ఒక అనుమానం మహాకూటమిలో ఉండి ఇక్కడ ఉండగానే అది జలేంద్ర అక్కడికి పోయి అక్కడ ఎన్డీఏ వేదికెక్కారు పంచుకున్నారు అనేటువంటి విమర్శ ఆ కాంటెస్ట్లో ఎవరు రెండు తెలంగాణ ఇస్తే విలీనం చేస్తాం అదే చేయలేదు ఈ అనుమానాలు ఒక పక్కన ఇక కాసం గారు చెప్పేది ఒక అంశం ఒక మాట్లాడే పార్లమెంట్ సభ్యుడు అక్కడ తెలంగాణలో అంటే ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం లేదు కలిసే అవకాశం లేదు కానీ పార్లమెంట్లో అయితే ఎవరు ఎవరినైనా కలుసుకోవచ్చు అనేటువంటిది ఒక అంశం చెప్తున్నాను ఇప్పుడు మోడీ గారు ఎంతమంది పార్లమెంట్ మెంబర్లు అంటే ఉత్తమరెడ్డి పార్లమెంటేరియన్ నియోజకవర్గంలో సమస్యలు లేవు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో సమస్యలు లేవు ఇంకా మిగతా వాటిలో సమస్య లేవు ఒక నల్గొండలో మాత్రమే చాలా ప్రబలమైనటువంటి సమస్యనే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అడిగినప్పుడల్లా భారతదేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరు ఇంటర్వ్యూలు వస్తూ ఉన్నాయి పివి గారు అది ప్రజలకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏదో మాట్లాడి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఈటల రాజేందర్ గారు రఘునందన్ గారు మొత్తం అనేక సమస్యలు ప్రస్తావిస్తే దాని మీద కేసీఆర్ గారు స్పందించి అనేక సమస్యల పరిసాని గారు నేనేమంటున్నాయి లేకుంటే ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా మాట్లాడే అంటే వీళ్ళు మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఎక్కడి నుంచి కేసీఆర్ మీద వ్యతిరేకత బురద చల్లాలే ఆ బురద ద్వారా రెండు ఓటు సంపాదించుకోవాలనే తపన తప్ప అసలు జరుగుతున్నటువంటి స్థితిని అర్థం చేసుకునే పరిస్థితి లేదు డెఫినెట్ గా ఇలా భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా మాకు ప్రత్యర్థులు ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు అధికారంలోకి వస్తావు ఆయన మాకు తొంభై స్థానాలు వస్తాయని వాళ్ళు చెప్పుకున్నది ఇలా కోమటి రెడ్డి చేసిందని వాళ్ళు ఎండార్ చేస్తున్నారు కాసాని గారు ఎందుకంటే కోమటి రెడ్డి గారు అంగొస్తుంది అంటే ఇలా బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో అంగొస్తుంది అనుకుంటుందా ఒకసారి చెప్పానండి ఇప్పుడు ఆయనే నెఫరాలజిస్ట్ అయిపోయి బీజేపీ పార్టీ నెఫరాలజిస్ట్ లాగా మేము ఏం తప్పు చేయలేదని అని మాట్లాడింది కరెక్ట్ అని ఒక కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకుడు మాట్లాడితే దాన్ని ఎండాల్ చేసేటువంటి పరిస్థితి ఏందండి అంటే ఇది ఎవరు ఎవరు చేస్తున్నట్టు కాబట్టి డెఫినెట్గా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు సృష్టించిందో వారు చెప్పొచ్చు మా రాజీనామా పెట్టించి మేము ఎన్నికల్లో గెలిచినామని మరి సుజనా చౌదరిని రాజ్యసభల నుంచి ఎందుకు రాజీనామా చేసి బయటికి రాలేదండి ఇంకా జీకే జిటి వెంకటేష్ ఎందుకు రాలేదు వీళ్ళిద్దరు బయటకు పోయినా వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ ఉన్నాడు కాబట్టి ఇంకొక ఆయన శాసనసభ పక్ష నేతగా పెట్టింది చూడలేదా ఎటువంటి సాంప్రదాయాలు పాటిస్తున్నారో తెలియదా ఇలా సిక్కింలో ఎన్ని సీట్లు లేకపోయినా ఎట్లా అధికారంలోకి వచ్చారు తెలియదా మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో మిగతా రాష్ట్రాల్లో ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయో ప్రజలు చూస్తలేరా కాబట్టి మేం చేస్తున్నది మాత్రమే ప్రజాస్వామికం మిగతా పార్టీలు చేస్తున్నదంతా కూడా అప్రజాస్వామికం ప్రజాస్వామికం అని చెప్పేటువంటి ఏ ప్రక్రియనైతే ఇలా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నదో డెఫినెట్ గా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు అవసరమైనటువంటి సందర్భంలో స్పందిస్తారు మాకు మూడు వందలు వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో గెలిచినాం గుజరాత్ లో గెలిచినాం గెలిస్తే గెలుపుని ఎవరు గెలుపు కాలదంటలేదు కదా ప్రజలు అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం పడుతుంది ఒక సందర్భంగా ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చు ఇంకొక పార్టీతో పెట్టుకోవచ్చు ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు ఆ రోజు మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ తీసుకురావడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా ఆ రోజు లక్ష్యం ఎంచుకొని ముందుకు పోయింది ఈ రోజునటువంటి పరిస్థితుల్లో ఇక భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా శక్తులు ఒకటిగా ఇప్పుడు రైతు చట్టాల మీద అందరు మాట్లాడినండి అంటే అందరూ కుమ్ముక్క మోడీకి వ్యతిరేకంగా ఎట్లా ఇప్పుడు ఒక విధానం ఇప్పుడు జేపీసీ ఏమని అడుగుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి మరి మో మోదీకి వ్యతిరేకంగా అందరూ ఒకటైపై ఒకటే గుర్తు పోటీ చేస్తున్నారా డెఫినెట్ గా సమస్యలకు వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద ఒక్కటైతారు ఒక్కటై మాట్లాడతారు ఒకే గొత్తుగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఎన్నికలు రాజకీయ విధానాలప్పుడు ఎవరి దారి వాళ్ళది ఉంటది ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి ఎవరి సిద్ధాంతంతో వాళ్ళు పోటీ చేస్తారు తప్ప మీరు దాన్ని దీన్ని ఒకే ఘటన కట్టి ఢిల్లీలో ఒకటైతున్నారు కదా ఇక్కడ కూడా ఒకటైతున్నారు అని చెప్పి బురద చల్లి ఆ రెండింటి పార్టీలకు పోల్ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని పోల్ చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి దుచ్చనే చెప్ప ఇంకొకటి కాదు పీవి గారిది రైట్ కాసంగారు ఏంటి అంటే మేము చేస్తే మేము చేసేది సంవసారం ఎదుటి రోజులు చేసేది అభిచారం అన్నట్టుగా ఉంటారు మీరు కూడా కొన్ని తప్పులు చేయటం లేదా మీరు కూడా సుజనా చౌదరులు సీఎం రమేష్లు జీజీ వెంకటేష్లు లాంటివి చేర్చుకోలేదా అనే దానికి నేను చెప్పిన దానికి మీరు రిప్లై ఇచ్చారు ఏమని మీ గోవాలో ఇప్పటికీ మా దాంట్లో చేరలేవు మా అసోసియేట్ సభ్యులుగా ఉన్నారు అనుబంధ సభ్యులుగా ఉన్నారు లేకుంటే మిగిలిన చోట రాజీనామా చేసి చేర్చుకున్నాం అది మా కర్ణాటక అయినా మధ్యప్రదేశ్ అయినా లేదు మహారాష్ట్రలో అయితేనేమో తిరుగుబాటు చేశారనుకోండి ఇక శివసేనలోంచి షిండే ఏకనాథ్ షిండేనే తయారైపోయాడు కాబట్టి తయారు చేశారా తయారయ్యడం మొత్తానికి అది జరిగింది మరి వీళ్ళ గురించి దేవిప్రసాద్ గారు ప్రస్తావిస్తున్నాడు ఏది ముగ్గురు ఇద్దరు మన తెలుగు రాష్ట్రాలు పొరుగు రాష్ట్ర రాజ్యసభ సభ్యుల గురించి అయితే పివి గారు కొన్ని విషయాలు చాలా సున్నితమైన అంశాలు సీరియస్గా ఆలోచన చేయాలి ఎనభై ఎనిమిది సీట్లు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన తర్వాత ఏం తక్కువనే అని కాంగ్రెస్ పార్టీని మొత్తం ఏం లేకుండా మొత్తం కలుపుకున్నాడు అండి ఇప్పుడు మెజార్టీ లేదా ఆయనకు బలం లేదా కాంగ్రెస్ పార్టీని చంపేయాలనే చేసిండు కదా దాంట్ ఏమన్నా రెండో అర్థం ఉన్నదా ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనుకున్నాడు చేస్తున్నాడు ఆ ప్రయత్నం కానీ లాస్ట్ కోసం అదే ఆయన పాపమై కూస్తున్నది ఇవాళ ఇంకొకటి ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో ఒక ఒక ఇష్యూ ఏమన్నాడంటే ఈ రాష్ట్రంలో హంగు వస్తుంది హంగొస్తుంది ఏ పార్టీ మెజారిటీకి రాదు అనేటువంటి అర్థం వచ్చినట్టు మాట్లాడు అయితే బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయి కాబట్టి మేము మన ఇద్దరం కలవాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది అప్పుడే పెట్టుకునే బదులు ముందు పెట్టుకుంటే ఏమవుతుంది అన్నాడు ఆయన కాబట్టి ఏంటంటే మనం మనం చేస్తున్నటువంటిది ఆయన చేస్తున్నటువంటిది ఏ రెండు ఒకటి అనేటువంటి రకంగా మాట్లాడి తర్వాత ఇంక ఇంతకు ముందుకు టిఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడుతున్నటువంటి వారి గురించి నేను ఒకటే చెప్తా ఉన్న మీ పార్టీకి ఏ పార్టీతోటైనా పెత్తు పెట్టుకునేటువంటి ఆలోచన మీ ఇష్టము మీరు ఏ పార్టీతోటైనా పెట్టు పొత్తు పెట్టుకోవచ్చు ఏదైనా అవగాహన చేసుకోవచ్చు మేము ఎవరో కాదంటే అందుకు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ

ఏ మోడీ విధానాలు నచ్చగా మా పార్లమెంట్లేనే చెప్పిరు పార్లమెంట్ మోడీ విధానాలు నచ్చ ఒకటై అందరూ ఒకటై రని చెప్పేసి అక్కడ అక్కడ ఆ మాటలేంటి ఏంటి ఎగ్జాక్ట్లీ మేము అదే చెప్తా ఉన్నావ్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా అదే చెప్పిండు ఈడి కారణంగానే అన్ని ప్రతిపక్షాలు ఏకమైన నేను ఈడి దాడులు చేస్తున్నా వాళ్ళేమో అట్టుకోలేక ఒకటై రన అనివితీ పర్లందరూ ఒక్క గాటిన కట్టారు అని చెప్పకనే చెప్పిండు దీంట్లో ఏంది దాంట్లో తప్పు ఏముందండి అనిల్ గారు ఏంటి మీరు ఎట్లా పివి గారు రైట్ మార్టన్ ఇప్పుడు పివి గారు నేనేమంటున్నా కాసాని గారు అంత గా మోడీ గారు మాట్లాడినరు ఆ బెంచ్ లో ఉన్నోళ్ళు ప్రతిపక్ష బెంచ్ లో ఉన్నోళ్ళందరూ అవినీతి పరులని ఇలా చెప్పదలుచుకున్నారా ఒకటి స్పష్టం చేయాలి నిజంగానే ఇటువైపు ఉన్నటువంటి ఏదైతే ట్రెజరీ బెంచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ ఒక్కరి మీద అవినీతి ఆరోపణ లేవా మౌర్య గారి మీద లేవా వ్యాపకం కేసులు లేవా పేపర్ లీకేజ్ వార్తలు లేవా ఎన్ని లేవు వందల కొద్ది కేసులు ఉన్నాయి వాళ్ళ తలుపు ఎందుకు తట్టదు ఈడీ సిబిఐ అంటే వాళ్ళ లొకేషన్ మ్యాప్లు నా నా నో డేటా అవైలబుల్ ఎన్డీఏ కేవలం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి లొకేషన్స్ సిబిఐ ఈడీ దగ్గర ఉంటాయి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు పార్లమెంటు సాక్షిగా అట్లా అనడం కరెక్టా చెప్పండి పివి గారు ఒక ప్రతిపక్షాలన్నీ కూడా ఇలా సిబిఐ ఈడీ ఏకం చేస్తున్నాయట సిబిఐ ఈడీలు కాదండి ఇలా మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇలా ప్రతిపక్షాలన్నీ అనివార్యంగా ఒకటే ఒకటేటువంటి స్థితి వచ్చి ఇలా జేపీసీ డిమాండ్ చేస్తే జేపీసీ ఇవ్వరు చర్చ పెట్టమంటే చర్చ పెట్టారు ఆదాని అంబాన్ని సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రజల దెబ్బంతా కూడా నీరు గారిపోతా ఉంటే నీరులాగా అరిగిపోతా ఉంటే దాని మీదనేమో ఇలా ప్రతిపక్షాల మీద దుమ్ము లేపేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఏ మేరకు కరెక్టు ఇలా భారతదేశం మీద దాడిలాగా ఆదాని అంబాన్ని అంటే మీరు ఎందుకంతా ఉలికి పడతా ఉన్నారు చెప్పాలి కదా పివి గారు సమాధానం రైట్ వస్తా అంటే అడిగితే గారు అయితే కాశింగ్ గారి రియాక్టర్ అనిల్ గారు దైచరు మీ దగ్గరికి వస్తా అనిల్ గారు ఏంటి మొత్తానికి ఈ ఈ ఎపిసోడ్ కోట ఎక్కడ ఎపిసోడ్ చిరిక అటు ఇటుగా దారి తీసి ఇందాక మోడీ గారు అన్నట్టుగా అందరిని ఏకం చేస్తున్నారు ఈడి అందరినీ ఏకం చేస్తుంటే మోడీ గారు అసలు వారు వారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వారి మీద రెస్పాండ్ కావాలి దయచేసి ఒక్క నిమిషం అయితే వారు మాట్లాడుతూ ఇవాళ ఆదానీ అంబానీలు ఇలా అందరు సొత్తు అంటున్నారు కదా నేను కూడా కేసీఆర్ గారిని ఒక మాట అనొచ్చు మెగా కృష్ణారెడ్డి వీళ్లకు మొత్తం ఈ సప్లై చేస్తున్నా అని చెప్పేస్తే నమ్ముతాడా అండి మేఘా అలగరేలే గానీ అంటే ఆ దేవి గారు అడగలేదు గానీ నీనో ప్రశ్న అస్తా ఒక కాంట్రాక్ట్ అడగరేలే గానీ దేవగారు అడగలేదు కానీ కాశం గారు నేను ప్రశ్న అస్తా వ్యాపారం చేస్తుంది అప్పుడు కూడా అంటం మెగా గార్ది ఈ మంచి ప్రశ్న ప్రశ్నేశారు మీరు మంచి ప్రశ్నలు ఏమైనా చేస్తారు లేదు లేదు ఒక్క నిమిషం దేవి గారు ఒక్క నిమిషం కాశం గారు మంచి ప్రశ్నలు ఏమైనా చేస్తారు అదాని అంబానీలు ఎట్లాగో మెగా కృష్ణార్డు కూడా అట్లాగే అనే దాంట్లో నేను ఏకబేస్తా కానీ ఏటీఎం లాగా కార్లస్ట్రో ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది కేసీఆర్కి అని మీ కేంద్ర హోంమంత్రి ఎవరో కాదు దర్యాప్తు సంస్థలు ఆయన చేతిలో ఉంటే ఆయనే ఒక కామెంట్ చేశారు హైదరాబాద్ వచ్చి కానీ చర్య తీసుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు ఎందుకంటే చర్య కేసీఆర్ మీద తీసుకోవాలా మెగా మీద తీసుకోవాలా ఇద్దరు మీద తీసుకోవాలా అనే దగ్గర మీరు తటపడాయిస్తున్నారు అదాని మీద తీసుకోవడానికి తటపడాయిస్తున్నారు మరి మెగా కృష్ణారెడ్డి మీద తీసుకోవడానికి తటపడాయిస్తున్నారు ఎవరి మీద తీసుకుంటారు చర్య నేను అదే చెప్తాను సమయం వచ్చినప్పుడు ఈడీలు సిబిఐలు వాటి పని అవి చేస్తాయి అది కేసీఆర్ మీద సమయం అనేది ఎన్నికల ముందా ఎన్నికల టైంలోనా ఎన్నికలు అయిపోయాక ఎన్నికల ముందు మేము ఎన్నికల కోసం ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి సమయం ఇప్పుడు సమయం కదా అదాని సమయం ఇప్పుడు సమయం కాదు ఎన్నికలు వస్తున్నాయి ఒక్కసారి ఎవరు కాకపోతే సీనియర్ మోస్ట్ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చారు కాశం గారు ఎన్నికలు వస్తున్నారు చాలా సిన్సియర్గా గా సిద్ధాంతాన్ని నమ్మి పనిచేసేటువంటి వ్యక్తులు కాశం గారు మీరు సిద్ధాంతాన్ని నమ్మి చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఇది సమయం కాదా అదాని మీదైనా మెగా కిస్టార్ట్ మీద ఎందుకంటే అమిత్ షా గారు అన్నాడు ఏ టైం లాగా ఉపయోగపడుతుంది నేను మీరు అంటాం కాదు నేను మీరు అంటాం కాదు అమిత్ షా గారు అన్నాడు ఇది సమయం కాదా ఇది సమయం కాదు అదే చెప్పబోతున్నా పివి గారు నేను అదే నేను అదే చెప్పబోతున్నా లిక్కర్ స్కామ్ ఉన్న కవితనైనా అది అది తీసుకున్నారు దానికన్నా ముందు జరిగిన స్కామ్ వదిలేసి దాని తర్వాత వెనకాల జరిగిన స్కామ్ తీసుకుంటున్నారు వెనకాల జరిగిన స్కామ్ మీద ఉన్నంత స్పీడ్ ముందు జరిగిన స్కామ్ మీద లేదు వెనకాల జరిగిన స్కామ్ కన్నా మీద ఉన్న స్పీడ్ ముందు జరిగిన స్కామ్ మీద లేదు ఆర్ యు రైట్ ఆర్ కరెక్ట్ రాంగ్ లేదు 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 ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఆ అవినీతి పాములని పుట్టల నుంచి బయటికి లాగడానికి ఒకటేసారి చేయి పెట్టేస్తే కరుస్తాయి కాబట్టి ఏంటంటే ఒక పద్ధతి కదా కరగనాలి ఈ మోడీ గారికి బాగా తెలుసు రైట్ అనిల్ గారు ఒకటండి మనం క్రోనీ క్యాపిటల్ గురించి మనం తక్కువ పెద్ద సబ్జెక్ట్ తెచ్చుకోండి సో ఆశ్వద పక్షపాతం గురించి మనం మాట్లాడుకోవాలి సరే ఏదేమైనప్పటికీ అదాని అనేది పెద్ద కుంభకోణం సో దానిపైన జేపీసీ వేయాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు మాట్లాడేది వెంకటేశ్వర్లు గారు సమయం వచ్చినప్పుడు అంటారు సమయం ఎప్పుడొస్తుందనే త్రా వచ్చినప్పుడు ఏదైనా సరే ఇక్కడ కూడా మేఘాకృష్ణ రెడ్డి గారి పైన కూడా వాళ్ళు అవినీతి ఆరోపణలు వాళ్ళే చేశారు దానిపైన కూడా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాళేశ్వరం అనేది చాలా పెద్ద స్కామ్ అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ సో ఇవన్నిటిపైన దర్యాప్తు జరి దర్యాప్తు చేస్తే వాళ్ళు అరే భారతీయ జనతా పార్టీ అనేది పక్షపాతం అనేది లేకుండా అంటే పక్షపాతి కాదు అందరినీ సమాతంగా అనుకోవచ్చు అట్లాంటి ఇమేజ్ మోడీ గారు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే వాళ్ళ పార్టీ బతికి ఉంటుంది లేకపోతే వాళ్ళ పార్టీ కూడా రైట్ దేవి గారు దేవి గారు అంటే ఇందాక చెప్పాడు ఎవరిని వదిలిపెట్టం అది అదాని అయినా మీరు అదాని చూపిస్తున్నారు మెగా చూపిస్తున్నారు మీరు మీ వాళ్ళు అదానికి బలపరుస్తున్నారు మీరు మెగాని బలపరుస్తున్నారు ఇద్దరు చెరువు కుటే బలపరుస్తున్నారు ఆయన ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో నెంబర్ టూ త్రీకి పోతే రాష్ట్రంలో దాటి ఆయన కూడా దేశంలో మూడో స్థానానికి రావడానికి మీరు లక్షల కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చి ఆ ప్రత్యేక విమానాల్లో షాపింగ్ పోయే స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళ భార్య షాపింగ్ పోతుంది విదేశాలకి మీరు నేను షాపింగ్ పీవి గారు మెగా కృష్ణ ఒక తెలంగాణ కాంట్రాక్టర్ కాదు పివి గారు మీరు ఒక్కసారి వారి లెక్కలు తెప్పించుకొని చూడండి వారు ఏ బీజేపీ పాలిత ప్రాంతాల దానిలో చేస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రులకు ఎంత కమిషన్ ఇస్తున్నాడో ఇక్కడ కూడా అంతే కమిషన్ ఇస్తాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ ముఖ్యమంత్రికి ఎంత లెక్కలు ఇచ్చారు గుజరాత్ లో చేసిన ప్రాజెక్టు ఇంకొక దగ్గర ఎంత ఇచ్చాడు ఇక్కడ ఎంత ఇస్తారు బయట పెట్టుకోనండి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన విరాళాలలో మెగా కృష్ణారెడ్డి పాత్ర ఏందో అడుగుమానండి ఒకసారి అక్కడిస్తే ఇక్కడ ఇచ్చినట్టు అక్కడ ఇవ్వలేదండి ఇక్కడ ఇవ్వలేదు అనండి రైట్ కాసం గారు సమయం లేదు సార్ మెగా కృష్ణారెడ్డి

ఏదైనా పద్ధతి ప్రకారం చేసేటట్టుంటే పద్ధతి ప్రకారం సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ఆలోచన చేస్తాయి తప్పు చేసిన వాళ్ళని ఎవరు కూడా క్షమించరు ఇప్పుడు ఇంకా ఇక్కడ లక్ష లక్ష నేను అంటే ముప్పై ఎనిమిది వేల ఉన్న ప్రాజెక్టును తీసుకొని పోయి లక్ష నలభై వేల కోట్లు ఎట్లా ఎక్సిలేషన్ చేస్తారండి ఈ దానివల్ల ఏమైనా పంపులన్నీ మునిగిపోయినాయి కదా ఇవాళ ఆ పంపులన్నీ దేవుళ్ళ పేరు చెప్పేసి ఆ పంపులన్నీ పెడితే ఇవాళ వాటిని బాగు చేయడానికి రోజులు రోజులు నెల నెలలు పడతా ఉంది కదా మళ్ళా డబ్బులన్నీ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కదా అందుకోసమే నేను అందుకోసం ఏం చెప్పినంటే నేను ఒకటి చెప్తున్నాను అనిశ్రావ్ మెగా ప్రాజెక్ట్ మీద ఇదే కాలేశ్వరం ప్రాజెక్ట్ మీద రివ్యూ పెట్టమ ఎక్స్‌పర్ట్స్ రివ్యూ పెట్టమంటే కూడా ఏం ప్రాజెక్ట్ మీద ఎక్స్‌పర్ట్స్ రివ్యూ పెట్టండి సైంటిస్టుల తోటి అంటే ఏవల్ కూడా ఒప్పుకుంటలేరు అది కూడా ప్రజల డిమాండ్ దాన్ని పెట్టమన్నండి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతవరకు కొయ్యబులు దాని వల్ల ఏమను ఉపయోగం ఉందా రివ్యూ పెట్టావండి అదేం పెట్టాడు జేపీసీయాలి మీరు మీరు లోళేశ్వరాన్ని సమర్థించుకుంటే వాళ్ళ అదాని సమర్థించుకుంటున్నారు మీరేమైనా విచారణకు ఆదేశించే ఎమ్మెల్యేలు పోతా అంటే కూడా పోనీ వరద ఎమ్మెల్యేలు ప్రతిపక్ష శాసనసభ్యులు పోతా అంటే మీరు పోనీ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు తప్ప ఇప్పటి వరకు గా ఒక్క ఆరోపణ నిజం కాలేదు అయితే ఎనిమిది ఏళ్ళుగా మమ్మల్ని బయట వస్తారా పివి గారు రైట్ రైట్ చూద్దాం మరి బా బయట ఉంచుతారా లేకుండా లోపలేస్తారా బీజేపీ ఏం చేయబోతుంది ఎవరిని వదిలిపెట్టమని గారు అన్నారు సమయం సందర్భం ఆ సమయం దగ్గర పడదా దూరంగా ఉందా ఉంటే ఎప్పుడు ఉంది ఏంటి అనేది చూద్దాం అయితే కౌంటర్ ఎంకరేట్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్ని లేపుతుంటే మరోవైపు కాంగ్రెస్లో కొత్త కుంపటికి తెరలేపారు గందరగోళానికి తెరలేపారు అనేటువంటిది కూడా కాంగ్రెస్లో ఆందోళన నెలకొంది చర్చలో పాల్గొన్న దేవిప్రసాద్ గారికి కాశీ వెంకటేశ్వర గారికి అనిల్ గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్ టీవీ చూస్తుండం బిగ్ టీవీ E